హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ ఇది ఒక చిన్న వీడియో అనమాట మేము కెనడా వచ్చినాక ఫస్ట్ టైం మూవీకి వెళ్ళాను కలికి మూవీకి సో దాని రివ్యూ ఇద్దామన్నట్టు ఒక చిన్న వీడియో తీసాను సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేసేయండి జస్ట్ నాకు ఎట్లా ఉంది మూవీ అన్నది నేను చెప్తాను అనమాట మూవీ అయితే చాలా బాగుంది సూపర్ ఉందన్నమాట ప్రభాస్ అయితే చాలా బాగా చేశారు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా సూపర్గా చేశారు నాకు మెయిన్ హైలైట్ బాగా నచ్చింది ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అశ్వథమ్మ అసలు ఎంత బాగా చేశారంటే మైండ్ బ్లోయింగ్ అనమాట ఆయన ఆ ఏజ్లో కూడా అంత బాగా చేశారంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నెక్స్ట్ ఇంకా దీపికా పడుకొని ప్రభాస్ ఇంకా అందరూ కమల్ హాసన్ గారి రోల్ చాలా తక్కువ ఉంది మేబీ సెకండ్ పార్ట్లో బాగుంటుంది అనుకుంటా కానీ అది కూడా చాలా బాగా చేశారు అసలు ఒక్కొక్క క్యారెక్టర్స్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట ఏంటి విజువల్స్ ఎఫెక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి ఏంటంటే ఏదో కొత్త లోకంలోకి వెళ్ళినట్టు అనిపించింది అనమాట మూవీ అంతా కంపల్సరీగా అందరూ చూడండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు టెన్ ఇయర్స్ లోపు ఉంటారు కదా కంపల్సరీగా తీసుకెళ్ళండి వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఎందుకంటే మా పిల్లలు బాగా అనమాట వాళ్ళు బాగా ఎంజాయ్ చేసి చూశారు అంటే ఇంట్రెస్ట్గా చూసారనమాట ఏమవుతుందా అన్నట్టు సో అర్జున క్యారెక్టర్ అసలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు విజయ్ దేవరకొండ అర్జున క్యారెక్టర్ అని చాలా బాగా చేశారనమాట ఇన్క్లూడ్ రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఒక చిన్న క్యారెక్టర్ అట్లా కనిపించి వెళ్ళిపోతారు రాజమౌళి గారు చాలామంది ఉన్నారు నాకు మాత్రం నార్మల్గా తెలియదు వీళ్ళందరూ ఉన్నారని మూవీలో చూసి షాక్ అనమాట ఇంతమంది ఉన్నారు అని కానీ మూవీ అయితే సూపర్ ఉంది అసలు ప్రభాస్ గారికి అమితాబ్ బచ్చన్ గారికి ఇద్దరికీ వార్ జరుగుతుంది అనమాట ఫైటింగ్ లాగా అసలు రెండు కళ్ళు సరిపోలేదు అసలు అంత బాగుంది అసలు మూవీ అంటే లాస్ట్ ఫార్టీ మినిట్స్ అనమాట అసలు ఇంక మనం లాగా ఉండిపోయి చూస్తాము అట్లా ఉంది ఇంకా సూపర్ బ్లాక్ బాస్టర్ పడిపోయింది ప్రభాస్ గారి మూవీకి ఇంకొకటి ఇంకో మూవీ యాడ్ అయింది అనమాట సూపర్ హిట్ అని చెప్పొచ్చు మూవీ చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మా బాబు అసలు మూవీస్ చూడ్డు వాడు ఇది సెకండ్ మూవీ చూసిన మూవీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే వాడు కూడా కదలకుండా కూర్చొని చూశాడు అంత బాగుందనమాట మూవీ అందరూ చూడండి ఇంకో మూవీ మన తెలుగు ఆ తెలుగు ఫిలింలో ఇంకో మూవీ హిట్ అనమాట బ్లాక్ పోస్టర్ పడింది నాకు చాలా హ్యాపీ అనిపించింది దట్స్ ఇట్ జస్ట్ నేను నార్మల్గా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో చేశాను మాకు ఇంకా మూవీ అయిపోయి రంగాలను బయట ఫాగ్ లాగా వచ్చేసిందనమాట బాగా చల్లగా ఉంది ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి దట్స్ ఇట్ అంతే ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ